ఐపీఎల్ 2023 సీజన్ విజేత ఎవరనేది ఇవాళ తేలనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో తలపడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7:30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరడం ఇది 10వసారి కాగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడం ఇది వరుసగా 2వసారి. తొలి క్వాలిఫైయర్లో గుజరాత్ పై గెలిచిన సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరింది. కానీ అద్భుత ఫామ్ లో ఉన్న గిల్ సెంచరీలతో చెలరేగుతున్న తీరు మాత్రం ధోని సేనను కలవరానికి గురి చేస్తోంది. ఈసారి చెన్నై కప్ గెలిస్తే కెప్టెన్ గా ధోనికి ఇది 10వ టైటిల్ అవుతుంది. అత్యధిక సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్ గా రోహిత్ రికార్డును ధోని సమం చేస్తాడు. గుజరాత్ గెలిస్తే వరుసగా 2 సీజన్లలో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన టీమ్ గా చెన్నై, ముంబై తర్వాత గుజరాత్ రికార్డు క్రియేట్ చేయనుంది. క్వాలిఫైయర్ మ్యాచ్ కు ముందు టైటాన్స్ తో ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక మ్యాచ్ లో మాత్రం విక్టరీ కొట్టింది. ఆ మ్యాచ్ లో గుజరాత్ ను గెలిపించలేకపోయిన శుభ్మన్ గిల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో ముంబైపై ఘన విజయం సాధించి గుజరాత్ ఫైనల్ చేరుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై కంటే మెరుగ్గా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో గిల్ సత్తా చాటుతుండగా సాహా, విజయశంకర్, సాయి సుదర్శన్ రాణిస్తున్నారు. హార్దిక్ పాండ్యా కూడా రాణిస్తే గుజరాత్ కు తిరుగుండదు. ఇక బౌలింగ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. పర్పుల్ క్యాప్ రేస్ లో 3 గుజరాత్ బౌలర్లు ముందున్నారు. మహమ్మద్ షమి 28 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ 27 వికెట్లు, మోహిత్ శర్మ 24 వికెట్లు పడగొట్టారు. ముంబైతో మ్యాచ్ లో మోహిత్ శర్మ 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సిఎస్కే బ్యాటింగ్ భారాన్ని ఎక్కువగా ఓపెనర్లే మోస్తున్నారు. ఈ సీజన్ లో డెవాన్ కాన్వే 625 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 564 రన్స్ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో శివం దూబే 386 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. స్టార్టింగ్ లో మెరుపులు మెరిపించిన రహానే ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోతున్నాడు. జడేజా బౌలింగ్ లో సత్తా చాటుతున్నప్పటికీ బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు. అంబటి రాయుడు, మొయిన్ అలీతో పాటు ధోని కూడా మున్పటిలా దూకుడుగా ఆడలేకపోతున్నారు. కానీ కీలక మ్యాచ్ లో ఎవరో ఒక బ్యాటర్ క్లిక్ అవ్వడం చెన్నై సూపర్ కింగ్స్ కు కలిసి వస్తోంది. ఇక బౌలింగ్ లో తుషార్ దేశ్ పాండే, జడేజా 10 రన్ ప్రత్యర్థి బ్యాచర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 2 టీమ్స్ బలంగా కనిపిస్తుండటంతో ఫైనల్ వార్ హోరాహోరీగా ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనైతే సిఎస్కేనే గెలవాలనుకుంటున్నాను. అంటే మాహి ఫ్యాన్స్ అన్న, ఇక్కడ ఇంతమంది మాహి ఫ్యాన్స్ ఉన్నాక ఇంకే టీం గెలుస్తుంది సిఎస్కే కాకుండా? సిఎస్కేనే గెలుస్తుంది, కప్పు తీసుకుంటుంది, మాహికి ఫేర్వెల్ ఇస్తుంది. ఏది జీటీ ఎంత బాగున్నా ఇప్పుడు మన మాహి ఉన్నప్పుడు మాహి కూల్, ఆ క్యాప్టెన్సీ మళ్ళంటే ఆ వికెట్ కీపింగ్ అసలు మాహికి తిరుగులేదు. అన్న యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ మేము కూడా సిఎస్కే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా సిఎస్కేలో మహేందర్ సింగ్ ధోని ఉన్నాడు కాబట్టి. యాజ్ ఈ ఇయర్ అతనిది లాస్ట్ ఇయర్ అంటున్నారు మేబీ, సో మనం ఏం చెప్పలేము. బట్ యాజ్ ఏ మాహి ఫ్రెండ్ సిఎస్కే విల్ విన్. నేను చెన్నై గెలుస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే ధోని యొక్క క్యాప్టెన్సీ అండ్ మరి ధోని యొక్క తెలివితేటలతో మరి ధోని చెన్నై టీం అనేది చాలా మంచి ఫామ్లో ఉంది. అఫ్కోర్స్ ఆబ్వియస్లీ గుజరాత్ కూడా చాలా బాగుంది. నేనైతే చెన్నై గెలుస్తాను అనుకుంటున్నాను ధోని యొక్క క్యాప్టెన్సీతో. అదేవిధంగా మంచి టఫ్ ఫైట్ కూడా గుజరాత్ ఇస్తాననుకుంటున్నాను. మంచి ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ కూడా ఈరోజు మ్యాచ్లో కూడా సెంచరీ చేసి మంచి టఫ్ ఫైట్ మ్యాచ్ అనేది ఆహ్లాదకరంగా చాలా ఎక్సైట్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా టఫ్ నడుస్తుంది ఈరోజు మ్యాచ్, ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈరోజు కూడా గిల్ సెంచరీ కొడతారని. లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మ్యాచ్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ ఆర్ చెన్నై గా, ఆర్ చెన్నై జీతేంగి ధోని కప్ జీతేంగ. ధోని వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ ధోని. ధోని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జీతేంగా గాయ్ సార్. ధోనిది దాంతో కప్ జీత్ పక్కా 100%. నా నేను చెప్తున్నా మై బరో మేరకు భరోసా ధోని కప్ మార్తా. వో తో థలాయి జిత్తా, థలాయి జిత్తా, చెన్నై జిత్తి, ధోని జిత్తా, ఔర్ ఉస్కో అపన్ విదాయ్ దేంగే అచ్చి తరహ సే సపోర్ట్ కరేంగే ఉన్కో. జీటీ గుజరాత్ తప్పకుండా గుజరాతే గెలుస్తుంది. ప్లేయర్స్ అంటే ఒకడే శుభన్ గిల్ ఉండు కదా, వాడు ఒక్కడే ఆడుతుంది కాబట్టి గుజరాత్ గెలుస్తుంది. 11 మందిలో వాడు 50% వాడు ఆడుతుండు, మిగతా 50% కాంట్రిబ్యూషన్ ఎవడు వాడు. శర్మ బౌలింగ్ బాగా చేస్తుండు, వాడు చేస్తున్న వాటికి ఇద్దరు మ్యాక్సిమం ఇద్దరు. ఈరోజు సిఎస్కే జీటీ మ్యాచ్ ఉంది కదా, ఇవాళ జీటీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే శుభం గిల్ మంచి ఫామ్లో ఉండు, ఇంకోటి నెక్స్ట్ అప్కమింగ్ మ్యారేజ్ కూడా దగ్గరలో ఉండు, సచిన్కి ఒక గిఫ్ట్,
ఈసారి శుభం గిల్ని తీసుకురు కాబట్టి శుభం గిల్ మంచి ఫామ్లో ఉండు కాబట్టి కంపల్సరీ జీటీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హార్దిక్ పాండ్యాకు పెద్ద ఫ్యాన్ మనం. అవునా? హార్దిక్ పాండ్యా ఫ్యాన్ కాబట్టి కంపల్సరీ పాండ్యా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్లీ నేను ధోని ఫ్యాన్, నేను ధోని ఫ్యాన్. చెన్నై గెలవాలని ఆల్మోస్ట్ అందరూ, ఆల్ ఓవర్ ఇండియా చెన్నై గెలవాలని అందరూ కోరుకుంటారు. మేము అదే కోరుకుంటున్నాం. సపోర్టింగ్ టు చెన్నై ఉన్నాయి, బట్ చెన్నైలో కొంచెం బౌలింగ్ ఫాస్ట్ బౌలర్స్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, బ్యాటర్స్ కానీ చాలా బాగుంది. బౌలింగ్ పైన బాగుంది.